హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గజానన కళాట్స్కి వచ్చినట్టుంది. అయితే ఇక్కడ కొన్ని డిస్ప్లే కోసం అని చెప్పేసి ముంగడ పెట్టిర్రు. అయితే ఇప్పుడు ఆ డిస్ప్లేలో ఉన్న గణపతులన్నీ చూపిస్తా. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, అట్లనే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తలేరు, అందుకోసం మీకు నోటిఫికేషన్ రాదు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే. అందుకోసం చెప్పేసి ఒకసారి కొట్టేసేయండి బెల్ ఐకాన్ మాత్రం, ఓకేనా? ఇప్పుడైతే మనం చూపిస్తాం మీకు గణపతులు అయితే ఎట్లున్నాయనేది. చలో, లెట్స్ గో. సకల సమస్యల పరిష్కారాలయం, శ్రీ శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి జ్యోతిషాలయం, గురూజీ ఆంజనేయ రాజు. మీకు ఎటువంటి సమస్యలున్నా మీ గురువారిని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముంగడ డిస్ప్లే కోసం అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ మనం ఒక్కొక్క గణపతి చూపిస్తాం మీకు. ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది, అక్కడ మిషన్ రన్ అవుతుంది కాబట్టి పెయింటింగ్ది మనకి ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఇవిడు ముంబై మోడల్. అరే, ఇక్కడ మొత్తం డ్రాగన్స్ ఇచ్చిండు పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ నగలు కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. వెనుక బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఇచ్చిండు, అట్లనే నగలు హారాలు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. గణపతి వచ్చేసి 6 ఫీట్లు ఉన్నది, మంచిగా కూర్చున్నది. అట్లనే ఇక్కడ కింద స్టాండ్ కూడా ఇచ్చిండు, ఈ చిన్న గణపతి అయినా స్టాండ్ ఇచ్చిండు. అది ఇదే గణపతి 4th క్లాస్ ఉన్నప్పుడా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కూడా రీ, ఇక్కడ కూడా స్టాండ్ ఉంది గణపతికి. ఈ గణపతి కూడా సేమ్ 6 ఫీట్స్ ఉంటుంది. ఇట్లా మంచిగా పూల మీద కూర్చున్నట్టున్నది, తామర పుష్పం మీద. అట్లనే బ్యాక్గ్రౌండ్లో మొత్తం పూలు ఉన్నాయి, మంచిగా డిఫరెంట్గా ఉన్నది. ఇంకా కళ్ళకి పెయింటింగ్ అయితే కాలేదు, తామర పుష్పం మీద కూర్చున్న గణపతి 6 ఫీట్ ఉంటుంది. ఇగో అట్టని ఇక్కడ చూసుకుంటే పెద్ద గణపతి ఇడ. ఇగో 8 ఫీట్లు 9 ఫీట్లు ఉంటుంది గణపతి. విడల్పులో కూడా బాగా పెద్దగా ఉంది, పెద్దగా ఉన్నది కానీ ఇక్కడ కింద స్టాండ్ ఇవ్వలేరు. ఇక్కడ చిన్న గణపతులకి స్టాండ్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకు తెలియదు. కానీ ఇగో ఇక్కడైతే ముద్దుగా మంచిగా ఉన్నది ఇక్కడ గణపతి. పైన వెనక ఆర్చ్ కూడా మంచిగా ఇచ్చిండు, డిఫరెంట్ కలర్లో మల్టీ కలర్లో పెద్దగా ఉన్నది. చూస్తే ఇక్కడ ఫోన్లో మనకు చిన్నగా కనబడతాయి కానీ ఇక్కడ చూస్తే మస్తు పెద్దగా ఉన్నది గణపతి అయితే. ఇక్కడ మనకు తొండం మీద కూడా మంచి ఆర్చ్ టైప్లో చక్నం ఇచ్చిండు, బొట్టు ఇంకా కాలేదు. ఇక్కడ కూడా ఇక్కడ కవర్ వేసి పెట్టారు, మహారాజ్ గణపతి లెక్క ఉన్నది. సోఫా మీద కూర్చున్న గణపతి, ఇక్కడ కూడా స్టాండ్ ఇచ్చిండు. ఈ గణపతి వచ్చేసి 6.5 ఫీట్లు ఉంటుంది ఈజీగా, తలపాగా ఉన్న గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా నీట్గా ఇచ్చిండు, రెడ్ కలర్ టైప్లో హైలైట్ అవుతుంది అప్పుడు గణపతి. ఇక్కడ కూడా దూరంకెళ్ళి చూపిస్తున్నా. ఇక్కడైతే టోటల్గా ఒక 6 గణపతులు అయితే ఉన్నాయి మోడలు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ కూడా గణపతి కూర్చున్న గణపతి. ఇక్కడ కూడా తలపాగా, ఇక్కడ పైననేమో వెంకటేశ్వర స్వామి, అట్లనే ఇక్కడ లక్ష్మీదేవులు ఉన్నారు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్. ఇక్కడ మంచిగా నీట్గా ఉన్నది వర్క్ అయితే. ఇక్కడ గణపతి అయితే 7 ఫీట్లు ఉంటుంది, కింద స్టాండ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇంకొకటి డిఫరెంట్ గణపతి, సేమ్ గణపతి కానీ పైన ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు, ఇటు కుమారస్వామి, ఇటు అయ్యప్ప స్వామి హైలైట్, రెండు హైలైట్ ఉన్నది. ఈ గణపతి కూడా సేమ్ 7 ఫీట్స్ అట్లా ఉంటుంది. ఇవి గణపతి ఇవ్వడానికి కూడా వస్తారు, చూసారు కదా? చాలామంది అంటే చాలామంది వస్తారు. ఈరోజు బాగా మంది కనబడ్డారు ఎక్కువ, వర్షం తగ్గింది కాబట్టి. ఫ్రెండ్స్, చూసారు కదా కలరింగ్ అయిన గణపతులు, ఇక్కడ డిస్ప్లే కోసం పెట్టిన గణపతులు ఇవి. అట్లనే గణపతులు చూడడానికి చాలామంది వస్తారు, ఇక్కడ మమ్మల్ని కలుస్తారు కూడా. మీకు వీడియోలో ఎక్కువ చూపించలేదు, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రీ ఉన్నప్పుడు. అట్లనే ఇక్కడ నిన్నటికి వర్షం ఆగిపోయింది, ఈరోజు నుంచి మంచిగా కొంచెం వెళ్తురు అంటే సూర్యుడు వచ్చిండు, కొంచెం అందరూ బయలుదేరుతారు బయటకి చూడడానికి గణపతులు. అట్లనే మీరు కూడా విజిట్ చేయండి చూడడానికి. అట్లనే ఇప్పుడు కొన్ని కలర్ కానీ గణపతి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ గణపతి, మహారాజ్ గణపతి లెక్కున్నది. ఇవి అక్కడ కూడా సాయంత్రాలు పోసారు గణపతి మోడల్స్. సేమ్ మనం ఇప్పుడు డిస్ప్లేలో చూసినాం కదా, తామర పుష్పం మీద కూర్చున్న గణపతి 6.5 ఫీట్స్ ఉంటుంది అలా. ఇగో అట్లనే ఇక్కడ చూసినట్టయితే ఇగో ఇది కూడా సేమ్ మనం డిస్ప్లేలో చూసిన గణపతి. కానీ ఏంటంటే అక్కడ ఒకటి సింగిల్ డిస్ప్లే కోసం పెట్టేసారు ఎవరైనా వచ్చి చూడడానికి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి గణపతులు అయితే. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడేమో తలపాక ఉన్న గణపతి, వెనక ఆర్చ్ ఇచ్చింది మంచిగా. కానీ ఇంతకుముందు మనం చూసిన దానికి కొన్నిటికి ఆర్చ్ లేవు. ఇక్కడ లైన్ కొద్ది మొత్తం అవే గణపతులు. ఇగో ఫ్రెండ్స్, అక్కడ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి కలర్ కానివి, చూపిస్తా. ఇగో శంకరుడు మనం చూసినాం కదా డిస్ప్లేలో పెట్టిన గణపతులు ఇవన్నీ, కానీ ఏంటంటే కలరింగ్ కాలేవు.
కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఒక్కొక్క మోడల్కి అయితే ఒక్కొక్క కలర్ అయితే వేసి ఉంచారు చూడడానికి. ఇక్కడ అయితే కలరింగ్ వేస్తారు, చూద్దాం ఒకసారి దగ్గరకి. శిల్పకళ నుంచి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే గణపతులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అయితే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడికో అనుకోకూరి, ఈ గోదానికి వెళ్తున్నాయి గణపతులు. చూసారు కదా క్యాంటర్లు అయితే ఎక్కిస్తారు ఇక్కడ. ఇంకా గోదానికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తలేవు, ఇంకెవరు వచ్చి తీసుకెళ్తలేరు. ఇవి గణపతులు చూడడానికి కూడా చాలామంది వస్తారు. ఇవి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి. నమస్తే అన్న, ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాయా గోదాంకా? ఓకే ఓకే. జేబులో గణేష్ మహారాజ్కి చూసారు కదా. ఇవే ఇక్కడ ఉన్న గణపతులు డిస్ప్లే కోసం అని చెప్పేసి పెట్టారు. అట్లనే ఇంకోటి సెకండ్ బ్రాంచ్ కూడా ఉంటుంది, అంటే అది ఫస్ట్ బ్రాంచ్ అక్కడ ఉన్నది, ఇది సెకండ్ బ్రాంచ్ డిస్ప్లే కోసం అని చెప్పేసి పెట్టారు. అక్కడ కూడా చూపిస్తా మళ్ళీ వేరే పార్ట్లో. ఓకేనా, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. అట్లనే పక్కన గడని కొట్టిపారాయండి. అంతే, మన సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. అంతే తగ్గేదేది.